హాకీ గురించి మనము ఇప్పుడు మాట్లాడుకున్నంతగా మరెప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చింది? మొట్టమొదటిసారి మహిళల హాకీ జట్టు సెమీస్ లోకి ఎంటర్ అయింది అండ్ పురుషుల జట్టు కాంస్యం కోసం పోరాడబోతోంది. ఈ సిచ్యువేషన్స్ గురించి మనతో మాట్లాడడానికి ట్రిపుల్ ఒలింపియన్ ఎన్ ముఖేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. హాకీ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఇంత సమయం పట్టింది, ఇన్ని సంవత్సరాల గ్యాప్ పట్టింది అంటే మెయిన్ థింగ్ అండి. ఎక్కడైనా పోతే కంపేర్ క్రికెట్ తో చేస్తే వాళ్ళు అంటున్నారు స్పాన్సర్స్ అయినా కూడా ఎవరైనా కూడా దే హ్యావ్ టు విన్ అనేసి. మనకి 83-84 వరల్డ్ కప్ కపిల్ దేవ్ తర్వాత ఒక లైమ్ లైట్ వచ్చింది క్రికెట్ లో. వచ్చి ఒక ప్రొఫెషనలిజం దాల్మియా గారు చేశారు. ఎందుకంటే దానికన్నా బిఫోర్ కపిల్ దేవ్ గవాస్కర్ ఆడినప్పుడు అంత ప్రొఫెషనలిజం లేదు, కానీ అది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక ప్రొఫెషనలిజం దాల్మియా గారు ప్రెసిడెంట్ గారు చేశారు. ఓన్లీ థింగ్ ఇస్ స్పాన్సర్స్ కైనా కార్పొరేట్స్ వరల్డ్ అయినా దే వాంట్ విక్టరీ అండి. ఆ విక్టరీ ఎందుకంటే మనము ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఉమెన్స్ అండి, ఉమెన్స్ లో 1982 ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ అండి, ఇంకా 2 దాని తర్వాత ఏషియా కప్ కూడా గెలిచాము, 2002 లో కామన్వెల్త్ కంట్రీస్ ని గెలిచాము. గెలిచిన తర్వాత మనకి సెకండ్ టైం వి క్వాలిఫై ఫర్ ది ఒలింపిక్స్, బట్ ద బెట్ ఆస్ట్రేలియా 3 times ఒలింపిక్ చాంపియన్స్ ని గెలవడం. దిస్ టుడే దే ప్రూవ్డ్ అండి, ఉమెన్ హాకీ సెమీస్ లో రీచ్ అవడం అంటే ఇట్స్ లైక్ వరల్డ్ అంత గ్రేట్నెస్ అది, మొత్తం ఏదో వరల్డ్ ని అచీవ్ చేసినంత ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. సార్ ఎందుకు సార్ జనరల్లీ ఇప్పుడు ఇండియన్ నేషనల్ గేమ్ ఇస్ హాకీ, మనం చిన్నప్పటి నుంచి బుక్స్ లో చదువుకుంటా ఉంటాం వాట్ ఈస్ అవర్ నేషనల్ గేమ్ ఇట్స్ హాకీ, బట్ నిజంగానే మన నేషనల్ గేమ్ కి మనం అనుకున్నంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఎంకరేజ్మెంట్ ఉందంటారా? మీరేమంటారు? రియల్ అండి. ఎందుకంటే ఏదైనా ఉమెన్స్ అయినా మెన్స్ అయినా ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఉమెన్స్ అండి, పాపం వాళ్ళకి ఏదైనా కూడా అవార్డ్స్ దీనైనా కూడా రెమ్యునరేషన్ అయినా కూడా మనం వెనుక చూపు చూస్తాం. దాని తర్వాత గవర్నమెంట్ ఎక్కడైనా కూడా దే విల్ ఏషియన్ గేమ్స్ వరల్డ్ కప్ ఒలింపిక్స్ లేనే ప్రిపరేషన్ జరుగుతుంది అండి, అది కూడా సీనియర్ మెన్స్ లో, నాట్ ఫర్ సబ్ జూనియర్ జూనియర్స్. సబ్ జూనియర్ జూనియర్స్ కి మనకి ఎక్స్పోజర్ అయిపోము, మనం ప్రాక్టీస్ చేయము, వాళ్ళని డైరెక్ట్ గా సీనియర్స్ కి వచ్చేసరికి ఆ టాక్టిక్స్ టెక్నిక్స్ ఆ స్కిల్స్ మనం సబ్ జూనియర్ నుంచి నేర్చుకోమండి. అది ఫెడరేషన్ చాలా తప్పు చేస్తుందండి. ఫెడరేషన్ దే ఆర్ డూయింగ్ వండర్ మిస్టేక్. ఓన్లీ దే విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ సీనియర్స్. సీనియర్స్ కి ఇయర్లీ 8 ఎక్స్పోజర్స్ ఉంటుంది, ప్రిపరేషన్ ఏషియన్ గేమ్స్ వరల్డ్ కప్ ఒలింపిక్స్ ఉంటుంది. సబ్ జూనియర్ జూనియర్ జూనియర్స్ కి ఏముంటుంది, వరల్డ్ కప్ 4 years కి ఒకసారి వస్తుంది. 4 years కి వస్తే దే విల్ కాన్సన్ట్రేట్. దాని తర్వాత సబ్ జూనియర్, సబ్ జూనియర్ ఇస్ ద బేస్ అండి. మన దగ్గర వీ హ్యావ్ వండర్ఫుల్ టాప్ ప్లేయర్స్ ఉన్నారు అన్ని రంగాల్లో యాజ్ వెల్ అస్ హాకీలో ఉన్నారు, కానీ ఫెడరేషన్ దే వోంట్ టేక్ ఆపర్చునిటీ. సబ్ జూనియర్ అయిన బాజులా కాదో కోయ్ ఎవరు మనల్ని పట్టించుకోలేదు. కోచెస్ ని కూడా చాలా మంది చేంజ్ చేస్తారండి. ఒక 4 years ప్లాన్ లో అగ్రిమెంట్ అవుతుంది, 1 year లో వాళ్ళకి అసైన్ ప్రాపర్ రిజల్ట్ దొరకకపోతే కోచ్ చేంజ్ చేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో రావడం చాలా బాధాకరం. అంటే ఇలాంటి ఫెడరేషన్ లో ఇలాంటి మార్పులు చేర్పులు అలా ఉండడం మూలానే ఈ రోజు హాకీకి తగినంత ప్రోత్సాహకాలు ఎంకరేజ్మెంట్ రాలేదంటున్నారు. అయితే తప్పకుండా అండి. ఇంకా ఇది కూడా అండి ప్రోత్సాహకరం, ఇఫ్ యూ కంపేర్ టు క్రికెట్ అండి, క్రికెట్ ఈజ్ అ ప్రొఫెషనల్ గేమ్. ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీలో మన ప్రెసిడెంట్ బత్రా గారు ఉన్నారు, మన హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఇదై బత్రా FH నుంచి సెకండ్ టర్మ్ ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆ ప్రొఫెషనలిజం మనం క్రియేట్ చేయాలండి. ఎందుకంటే హాకీ ఇస్ నాట్ ఏ ప్రొఫెషనల్. ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్ వచ్చిందనుకోండి, ఐ వాంట్ టు స్పెండ్ మనీ ఇన్ ఆన్ ప్లేయర్స్ అని అంటారండి. ఆన్ ప్లేయర్స్ అంటే FH అంటారు 30-40% యూ హావ్ టు పే ఇయర్ అంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. FH ఇస్ వేర్, దట్ ఈస్ ద ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ, అది వేరా. మన హాకీ పిల్లలకి ఎవరైనా స్పాన్సర్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి 60-70% ప్లేయర్స్ కి వెళ్ళాలి, 30% ఫెడరేషన్ నడవాలి అని ఒక ఒప్పందం చేసుకుంటే ఈ ఒలింపిక్స్ లో సెమీఫైనల్స్ మనం ఎంటర్ అయినప్పుడు మెన్ ఉమెన్ లో కొంచెం స్పాన్సర్స్ వచ్చినప్పుడు పిల్లలకి బెనిఫిట్ చేస్తారండి, ఏ స్పాన్సర్స్ అయినా కూడా సపోర్ట్ చేస్తారండి, నాట్ ఫర్ ఫెడరేషన్.
ఓకే సార్ ఇప్పుడు ఇండియాలో ఎంత మంది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మా పిల్లలు మేము క్రికెటర్ చేస్తాము మేము టెన్నిస్ స్టార్ట్ చేస్తాము మేము బ్యాడ్మింటన్ స్టార్ట్ చేస్తాము ఎంత మంది పేరెంట్స్ మా పిల్లల్ని మేము హాకీలోకి పంపుతాం అంటున్నారు సార్ జెన్యున్ గా జెన్యున్ గా హాకీ అంటే ఎవరు కాదండి నేను సైనా నేవాల్ ని చూసి మా పాపని ఒక బ్యాడ్మింటన్ మా మిస్సెస్ అన్నది సైనా నేవాల్ దేకో దేశ్ కే లియే కిత్నా అచ్చా దేశానికి ఒక పేరు తెస్తుంది నువ్వు కూడా కావాలంటే మా పాప కూడా బ్యాడ్మింటన్ వెళ్ళిందండి గోపిచంద్ అకాడమీలో సైనా నేవాల్ ఇన్స్పిరేషన్ తోని దేశానికి చేయాలనేసి వెళ్ళింది 5 ఇయర్స్ మేము అంటే ఈ స్పోర్ట్స్ లో అంటే గోపిచంద్ అకాడమీ టూ ఫార్ అండి 40 కిలోమీటర్స్ ఫ్రమ్ మై హౌస్ అండి సికింద్రాబాద్ లో నేను ఉంటాను గోపిచంద్ గచ్చిబౌలిలో 40 కిలోమీటర్స్ అయినా కూడా 5 ఇయర్స్ 2:30 లేచి నేను 3 o'clock తీసుకెళ్తుండే అండి మా పాప ఇండియా నంబర్ 7 వచ్చిందండి దాని తర్వాత వి హావ్ టు గో ఫర్ ఎ ప్రొఫెషనల్ అండి ప్రొఫెషనల్ అంటే వి హావ్ టు సాక్రిఫైస్ ఎందుకంటే నేను మా మిస్సెస్ వి ఆర్ వర్కింగ్ అండి నేను ఎయిర్ ఇండియాలో ఎయిర్పోర్ట్ మేనేజర్ మా మిస్సెస్ రైల్వేలో ఇండియా ప్లేయర్ అండి 2 వరల్డ్ కప్ 2 ఏషియన్ గేమ్స్ ఆడింది మేము మామా జాబ్ చేసుకుంటున్నాం ఈ స్పోర్ట్స్ లో ఒక క్యారియర్ తీసుకోవాలంటే ఒక పేరెంట్ సాక్రిఫైస్ చేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఏ గ్రౌండ్స్ ఆపర్చునిటీస్ లేవు దగ్గరలో 3-4 కిలోమీటర్స్ లో ఎక్కడ లేవు మినిమం 30-40 కిలోమీటర్స్ తీయాల దాని తర్వాత పాప ఇస్ గుడ్ ఇన్ మ్యాథ్స్ మా పాప అన్నది నేను 10th క్లాస్ కదా ఐ వాంట్ గో ఫర్ ఏ క్యారియర్ అన్నది ఎందుకు బ్యాడ్మింటన్ ఎందుకు తీసుకో సింధు ఉంది సైనా మిర్జా ఉంది లేదు ఐ వాంట్ గో ఫర్ మై ఇదంటే నేను కూడా 1 వీక్ అప్సెట్ అయ్యాను దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అండి ఎందుకంటే ఎందుకంటే గవర్నమెంట్ మనకు దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా మున్సిపల్స్ ల్యాండ్స్ ఉన్నా ఇంకా ప్రాపర్ కోచెస్ లేనందుకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేనందుకు ప్రాపర్ బేసిక్ ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ అలాట్ చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలంటే సింధు సైనా మిర్జా అంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి సాక్రిఫైస్ చేయాలి ఎందుకు అంత సాక్రిఫైస్ ఎందుకు మాకు 4-5 కిలోమీటర్స్ లో గవర్నమెంట్స్ ఉన్న ల్యాండ్స్ లో ఎందుకు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయరు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఒక నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ని రిక్రూట్మెంట్ కోచ్ గా ఎందుకు చేయరు దట్ ఈస్ ద మెయిన్ ఫౌండేషన్ అండి ఓన్లీ మన పొలిటీషియన్ దే టాక్ ఇన్ మీడియాలో నేను ఇంత చేసాను ఇంత చేస్తాను ఇవి చేస్తున్నాను అంటున్నారు బేసిక్స్ నీడ్స్ ఏమి లేదండి అట్లీస్ట్ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో మెన్ అండ్ ఉమెన్ 2 హాకీ జట్లు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని ఇంత స్థాయికి వెళ్ళిపోయే చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా మెరుగుపడే అవకాశం ఉందంటారు అట్లీస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఇక మీదట లేదండి అది మెయిన్ థింగ్ అండి అది గవర్నమెంట్ నుంచి రావాలండి స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఎందుకంటే మాకు ఒరిస్సా గవర్నమెంట్ 6 ఇయర్స్ లో 100 crores ఒరిస్సా గవర్నమెంట్ 100 crores దే స్పెండ్ ఆన్ హాకీ అండి స్పాన్సరింగ్ అందుకని మీరు టీ షర్ట్ తీసుకోండి సహారా ఉండదు ఎవరిది ఉండదు స్పాన్సర్ ఒరిస్సా గవర్నమెంట్ ఉంటుంది అంటే ఆ ఒరిస్సా సీఎం ఇస్ అ హాకీ ప్లేయర్ హాకీకి ఒకటి చేయాలని ఉంది 6 ఇయర్స్ నుంచి చేసిండండి బట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ అచీవ్మెంట్ పే అన్న ఎవరన్నా కోచెస్ మన ఫారెన్ కోచెస్ మనకి 6-7 ఇయర్స్ నుంచి ఆస్ట్రేలియన్ స్పెయిన్ కోచెస్ ఉన్నారండి మెన్ ఉమెన్ లో అది మన ఏషియన్ స్కిల్ ని యూరోపియన్ స్కిల్ గా మార్చి ఒక స్ట్రెంథనింగ్ చేసి ఒక స్థాయికి తెచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ టు ది స్పెయిన్ అండ్ ఆస్ట్రేలియన్ కోచెస్ అండి మనము కోచెస్ అయినా కూడా మన గవర్నమెంట్ అయినా కూడా ఓన్లీ దే విల్ టాక్ ఇన్ మీడియా అండి దే వోంట్ డూ ఎనీ గ్రౌండ్ వర్క్ ఓన్లీ థింగ్స్ మనం ఏ ఒలింపిక్స్ వచ్చినా వరల్డ్ కప్ వచ్చినా మనం అనుకుంటాము ఇంత జనాభాలో ఇంత మంది ఉన్నారు ఒక్క మెడల్ ఎందుకు లేదు అంటారు మన మోదీ గారు ఏమంటారు నేను వరల్డ్ లో ఎకానమీ దాంట్లో బెస్ట్ ఆఫ్ 5 లో ఉండాలంటారు వై నాట్ ఇన్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడున్న టోక్యో ఒలింపిక్స్ లో మన టీమ్స్ 2 అద్భుతంగా రాణిస్తున్నాయి కదా సో దీని నుంచి అయినా సిచ్యువేషన్ ఏమి మారదంటారు ఇక మీదట కాదండి ఓన్లీ మనం ఒలింపిక్స్ లో మారుతాం మళ్ళీ 2 డేస్ తర్వాత అన్ని మర్చిపోతారు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు ఇప్పుడు మీది ఈ ఒలింపిక్స్ లో మనం సెమీఫైనల్స్ 2 మెన్ ఉమెన్ పోయిన తర్వాత కూడా అండి డోంట్ హావ్ ఎనీ సపోర్ట్ అండి సపోర్ట్ గవర్నమెంట్ చేయాలి అది గవర్నమెంట్ లాంటిది ఎవరిదండి మన ఇప్పుడు గచ్చిబౌలి ఎవరి పైసలతో కట్టినాడు అండి మన పైసలతోనే మన ట్యాక్స్ పైసలతోనే కట్టినారు ఇప్పుడు మేము అక్కడ పోవాలంటే పెద్ద ప్రాసెస్ అండి సోషల్ ఇప్పుడు ఏదైనా స్విమ్మింగ్ అయినా కూడా అథ్లెటిక్స్ అయినా కూడా ఏదైనా స్పోర్ట్స్ అంటే ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అసోసియేషన్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలండి దే విల్ డూ వితౌట్ గవర్నమెంట్ మనీ అడగకుండా వాళ్ళు ఏదో స్పాన్సర్స్ ని పట్టుకొని
టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు, మీరు ఇయ్యరు. ఇయ్యకుండా 10 సార్లు తిప్పిస్తే ఎవరు వచ్చి టోర్నమెంట్ చేస్తారండి? లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయాలండి. ఎందుకంటే జీవోలో ఇప్పుడు 2% స్పోర్ట్స్ కోటా అంటారు, ఇన్సెంటివ్స్ గెలిచిన తర్వాత ఇస్తున్నారండి. ఇప్పుడు సింధుకైనా ఎవరైనా గెలిచిన తర్వాత ఇస్తున్నారు, కానీ ఆ గ్రాస్ రూట్ ఆ సింధు సైనా మిర్జా ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చేటప్పుడు ఎంత సాక్రిఫైస్ చేయాలండి? ఇంత లిమిటెడ్ రిసోర్సెస్ ఉండి కూడా ఈ రోజు మహిళలు పురుషుల హాకీ జట్టు అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఒలింపిక్స్ లో చేస్తుందంటే నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. Thank you. Good luck.